పారిశ్రామిక రంగం వైపు యువతను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ కార్యక్రమంలో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం, పందుల పెంపకం, గొర్రెల మరియు మేకల పెంపకాన్ని ప్రోత్సహించడానికి శ్రీకారం చుట్టింది. శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు సబ్సిడీపై రుణాలను కూడా అందజేస్తూ ఉండటంతో రైతులు ఇప్పుడిప్పుడే ఈ కుటీర పరిశ్రమల వైపు దృష్టిని సారిస్తున్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా అర్హులైన ఔత్సాహికుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామీణ కోళ్ల పెంపకం, గొర్రెలు మరియు మేకల పెంపకం మరియు పందుల పెంపకం చేపట్టే వారు తమను సంప్రదించాలని సూచిస్తున్నారు. వీరికి సమగ్రమైన శిక్షణ ఇవ్వడమే కాకుండా వాటికి అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామని తెలంగాణ రాష్ట్ర పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రరావు తెలిపారు. మన రైతు సోదరులు అని అంటే వ్యవసాయం ద్వారా ఒకటి అంటే మన జిఎస్డిపి కానీ జీడిపి అనుకోండి, జీడిపిలో 1 నుండి 1.5% గ్రోత్ రేటు కనిపిస్తుంది. అదే లైఫ్ స్టాక్ సెక్టార్లో 8 to 9% గ్రోత్ రేటు రిపోర్ట్ చేస్తుంది గత కొన్ని సంవత్సరాల నుండి. సో వ్యవసాయంతో పాటు ఈ వీటిని అంటే గొర్రెలు మేకల పెంపకం కానివ్వండి, పందుల పెంపకం కావచ్చు, కోళ్ళ పెంపకము, తర్వాత ఈ పశుగ్రాసాలు దాణా తయారు చేసే స్కీమ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో 2025 వరకు ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టు. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని నిరుద్యోగ యువకులు కానివ్వండి, లేదంటే వ్యాపార ధోరణితో ఈ గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ పందుల పెంపకము, ఇంతకుముందు చెప్పిన స్కీమ్స్ అన్ని, కోళ్ళ పెంపకం, వీటికి సంబంధించి నిరుద్యోగులు కావచ్చు లేకుంటే వ్యాపార ధోరణితో ఎవరన్నా ఇది ముందుకు తీసుకెళ్లాలంటే వీళ్ళందరూ ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు 2021 నుండి 2025-26 సంవత్సరం వరకు ఈ స్కీమ్ అవైలబుల్ ఉంటుంది. అయితే ఇందులో ఒకటి ఏంటి అని అంటే ఎవరు ముందుగా వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటి అని అంటే ఎవరైతే ఈ స్కీమ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా బ్యాంక్ ద్వారా లోన్ 50% లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గొర్రెలు కానీ మేకల పెంపకము 500 ఆడవి, తర్వాత 25 మగవి పెట్టుకోవచ్చు. ఈ 25 వీటికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే 1 కోటి రూపాయలు ప్రాజెక్టు 1 కోటి వరకు ఈ ప్రాజెక్టును ఇస్తుంది. ఇందులో 50% సబ్సిడీ ఇస్తుంది. మ్యాక్సిమం సబ్సిడీ గొర్రెల మేకలకు 50 లక్షలు. అట్లాగే మనము ఈ పందుల పెంపకం కూడా చేసుకోవచ్చు. దీంట్లో 100 ఆడపందులు, 25 మగవి, ఆ విధంగా వీటికి 30 లక్షల వరకు సబ్సిడీ, మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. ఇవే కాకుండా కోళ్ళకు కూడా 25 లక్షల వరకు, అంటే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, కోళ్ళు అని అంటే మనము కమర్షియల్ పౌల్ట్రీ కాదు, మన పెరటి కోళ్ళ పెంపకం చేసుకుంటే వీటికి సంబంధించి 2-3 స్కీమ్స్ ఉన్నాయి. మదర్ యూనిట్ అనే ఉంది, తర్వాత కమర్షియల్గా మదర్ యూనిట్స్ కాకుండా హ్యాచింగ్ యూనిట్, ఇవి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. వీటికి 25 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫాడర్కి సంబంధించి అంటే దాణా, సమీకృత దాణా తయారు చేసే దాంట్లో దీనికి సంబంధించి కూడా మనకు 50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం, 2-3 రకాలు ఉంది ఇందులో కూడా, వాటికి కూడా మనము సబ్సిడీ పొందవచ్చు. సో సబ్సిడీ పొందాలంటే ముఖ్యంగా ఏంటి అని అంటే 2 విధాలు. ఒకటి బ్యాంక్ ద్వారా రిమైనింగ్ నాన్ సబ్సిడీ పోర్షన్ బ్యాంక్ నుండి తీసుకోవడం, అంటే 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఇంకో 50 లక్షలు బ్యాంక్ ద్వారా రుణం పొందడం. తర్వాత రుణం పొందకుండా డైరెక్ట్గా వారు కూడా తీసుకోవచ్చు, అంటే బ్యాంక్ రుణం లేకుండా బ్యాంక్ గ్యారంటీతో, అంటే 2 చోట్ల బ్యాంక్ క్రూషియల్ రోల్ అన్నట్టు. ఇక్కడ బ్యాంక్ గ్యారంటీతో కూడా, బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంది ఇంకో 50 లక్షలు అని అంటే కేంద్ర ప్రభుత్వం మిగతా 50 లక్షలు సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉంది అన్నట్టు. సో ఆ విధంగా మేము ఒక ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు అడ్వర్టైజ్ చేశాము ఈ స్కీమ్కి సంబంధించి ఎన్ఎల్ఎంకు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికే మనకు మన దేశంలో అత్యధికంగా ఈ అప్లికేషన్స్ వచ్చినాయి మన రాష్ట్రం నుండి. దేశం మొత్తంలో ఒక 1600 అప్లికేషన్స్ వస్తే మన రాష్ట్రం నుండి 900 అప్లికేషన్స్ వచ్చాయి అన్నట్టు. సో ఇంకా చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. జస్ట్ వాళ్ళు బ్యాంక్ నుండి అప్లై చేసుకుంటే చాలు ఇది. సో ఈ వాళ్ళు అప్లై చేసింది ఆన్లైన్లో అప్లై చేయాలి. మేము ఉద్యమ మిత్ర
.in అనేది ఒక మేము వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. దాని ద్వారా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్ మేము ఇక్కడ స్క్రూటినీ ప్రాపర్గా ఉందా లేదా అన్నది స్క్రూటినీ చేస్తాము మా డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ హైదరాబాద్లో. స్క్రూటినీ చేసిన అప్లికేషన్ను మళ్ళీ బ్యాంకుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళు అఫీషియల్గా బ్యాంకర్స్ అఫీషియల్గా ఈ స్కీమ్కి సంబంధించి వాళ్ళు ఆన్లైన్లో కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, శాంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కాన్సెంట్ ఇస్తారు, తర్వాత మేము స్క్రూటినీ చేసి తర్వాత బ్యాంకు పంపించిన తర్వాత వాళ్ళు శాంక్షన్ ఇవ్వాలి. శాంక్షన్ ఇచ్చిన అప్లికేషన్స్ను మొత్తం స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు ప్రిన్సిపల్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ చైర్పర్సన్గా ఉంటారు, వారు ఈ ప్రాజెక్ట్స్నన్నీ అప్రూవ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనల్గా వాళ్ళు ఈ డబ్బులు ఈ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ని అన్నింటినీ వాళ్ళు ఫైనల్గా వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేసి స్కీమ్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో కన్సర్న్డ్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు వాళ్లకు ఈ స్కీమ్కు సంబంధించిన సబ్సిడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు పంపిస్తుంది అన్నట్టు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నది ఆప్షనల్ పెట్టారు, కంపల్సరీ కాదు. బట్ ప్రతి వాళ్ళు కూడా ప్యాన్ నెంబర్ మాత్రం కంపల్సరీ, మ్యాండేటరీగా ప్యాన్ నెంబర్ ఉండాలి అందరికీ. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఎందుకు అని అంటే 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెడుతున్న ఎంటర్ప్రీనర్ ఎవరు కూడా అనుభవం లేకుండా ఎంటర్ కావడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్లకు ఈ శాఖలో అనుభవం ఉండాలి, ఈ యాక్టివిటీలో వాళ్లకు అనుభవం ఉండాలి, అందుగురించి అని అనుభవం ఉండాలని చెప్తున్నాం. బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ. తర్వాత వాళ్లకు సంబంధించి ఏమైనా ట్రైనింగ్ అవసరం ఉంటే కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనము ఫార్మింగ్ ఏంటి అని అంటే ఇవన్నీ ఇంటెన్సివ్ ఆర్ సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేస్తాం. వీటికి కంపల్సరీ షెడ్ అన్నది కన్స్ట్రక్ట్ చేయాలి. మనకు 500 గొర్రెలకు కనీసం మనకు ఒక 20 నుండి 30 ఎకరాలు కానీ 40 ఎకరాలు అయితే ఈజీగా ఒక ల్యాండ్ ఉండాలి. లేకున్నా కానీ వాళ్ళు లీజుకైనా ల్యాండ్ తీసుకోవచ్చు. ల్యాండ్ లీజుకి కూడా తీసుకున్న ల్యాండ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు గడ్డి బయట పండించి తీసుకొచ్చి వీటికి మేపాలి. లేదు అని అంటే వాటికి మేత ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా ఈ పీరియడ్ ఎంత అన్నది అని అంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి, అన్ని డాక్యుమెంట్స్ అప్లికెంట్ ఎవరైతే పంపిస్తున్నారో ఇది బ్యాంకు కాన్సెంట్ తీసుకొని దాన్ని మేము అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించారనుకోండి, వెంటనే మేము 1 వారం నుండి 10 రోజుల లోపల ఇక్కడ స్క్రూటినీ కంప్లీట్ అయిపోతుంది. మా దగ్గర స్క్రూటినీ అయిపోయిన వెంటనే మళ్ళీ మేము బ్యాంకుకు పంపిస్తాము. వాళ్ళు కాన్సెంట్ ఇచ్చిన వాళ్ళు శాంక్షనింగ్ చేయాలి, తర్వాత శాంక్షన్ లెటర్ ఇవ్వాలన్నట్టు బ్యాంక్ వాళ్ళు. ఇచ్చిన తర్వాత ఇంకో 15 రోజుల లోపల మా దగ్గర SLEC మీటింగ్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో అప్రూవ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెడతాం, పంపిస్తాం అన్నట్టు. సో మ్యాక్సిమం ఈ పీరియడ్ మొత్తం కలిపి 2 to 3 మంత్స్ లోపల అన్ని డాక్యుమెంట్స్ రెడీ ఉంటే 2 to 3 మంత్స్ లోపల ఫినిష్ అయిపోతుంది ఇది మొత్తం మా గవర్నమెంట్ లెవెల్లో.